టీడీపీ యువనేత నారా లోకేష్ రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి ముందు విచారణకు హాజరు కానున్నారు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద సెప్టెంబర్ ముప్పైవ తేదీన లోకేష్ కు సిఐడి అధికారులు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే ఢిల్లీకి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు రింగ్ రోడ్ కేసు విచారణలో ఫార్టీ వన్ ఏ సెక్షన్ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని ఏపీ హైకోర్టుకు సిఐడి తెలిపిన సంగతి తెలిసిందే విచారణకు లోకేష్ సహకరించకపోతే ఆ విషయాన్ని తొలుత కోర్టు దృష్టికి తీసుకొస్తామని ఆ తరువాత ఆయనను అరెస్ట్ చేస్తామని కోర్టుకు తెలిపారు ఇదే కేసులో చంద్రబాబు పి నారాయణ తదితరులను కూడా సిఐడి నిందితులుగా పేర్కొంది ఈ కేసులో లోకేష్ ను సిఐడి అధికారులు ఏ ఫోర్టీన్ గా పేర్కొన్నారు మరోవైపు చంద్రబాబు రిమాండ్కు వెళ్లిన తరువాత ఏపీకి లోకేష్ తొలిసారి వస్తున్నారు ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది